మాకులు మండల టిఆర్ఎస్ సైనికులందరూ ఎంపీడీసీలు సర్పంచులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా మొన్న ఏదైతే మా ఎమ్మెల్యే జీవనన్న మీద జరిగినటువంటి దాడిని ముక్తకంఠంతో ఖండిస్తూ ప్రజాక్షేత్రంలో ఎవరికి కూడా ఇది ఆరోగ్యకరమైన విషయం కాదు ఎవరు కూడా ఏదైనా ఉంటే అభివృద్ధిలో ఎదుర్కోవాలి లేదంటే నిరసన కార్యక్రమం ఇంకేదైనా తప్పులు ఉంటే అట్లా ఎదుర్కోవాలి తప్ప ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ రకం దాడులు చేయడం అనేది సరైన చర్య కాదు అది పిరికిపంత చర్య ముఖ్యంగా అది వాడి పని కాదని మేము అనుకుంటున్నాము వాడు వెనుక ఉండి చేస్తున్నది ఎవడో ఆడంగి మీద వాడు ఎవడో దమ్మున్నోడు ముందటికి రావాలి జీవన్ అనేటటువంటి ఒక వ్యక్తి కాదు అతను ఒక శక్తి ఈరోజు అతి చిన్న వయసులో ఒక ఎమ్మెల్యే అయి 10 సంవత్సరాల కింద ముందు కూడా ఇప్పటిదాకా ఉన్నటువంటి మంత్రులు కూడా చేసిన చరిత్ర ఆరుమూరుకుంది వాళ్ళెవరు చేయనంత వాళ్ళందరికీ ఈ 8 సంవత్సరాలలో పదంతల అభివృద్ధి చేసి చూపించినటువంటి వ్యక్తి అటువంటి ప్రసాద్ గౌడ్ అటువంటి వ్యక్తి 100 మంది వచ్చిన కూడా జీవన్ అన్నని ఎవరేం పీకలేరు ఏం చేయలేరు ఎందుకంటే జీవన్ అన్నకు ప్రజల మద్దతు నాయకుల మద్దతు అన్నిటికన్నా మించి మా ఒడిటవ మద్దతు అన్నిటికన్నా మించి సిద్దలగుట్ట శివాలయ మద్దతు టోటల్ అన్నిటికన్నా మించి కేసీఆర్ పెద్దసార్ మద్దతు కూడా ఈ అందరి మద్దతు ఉన్నంత వరకు ఇటువంటి 1000 మంది వచ్చినా కూడా ఒక ఇంటి కూడా ఎవడు పీకలేడని చెప్పేసి మరి ఈరోజు మేమందరం కూడా అటువంటి చర్యలు ఎవరు చేసినా తప్పు కాబట్టి దాన్ని తీవ్రంగా ఖండిస్తూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చి ఇప్పటిదాకా నిరసన కార్యక్రమం చేపట్టినాం. ఇక ముందు కూడా మరి అతను ఇంతకుముందు ఒక ఎమ్మెల్యే ఉండే పీయూసీ చైర్మన్ అయ్యిండు ఆయన సేవలు ఒక కాన్సెన్స్ సరిపోవని చెప్పేసి నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఇచ్చారు. రేపు రాష్ట్రవ్యాప్తంగా కూడా అతని సేవలు ఈ ప్రజలందరికీ అవసరం కాబట్టి ఆయనని ముందు కూడా భారీ మెజార్టీతో గెలిపించుకొని ఆయన సేవల్ని రాష్ట్రవ్యాప్తంగా కూడా వ్యాపించే విధంగా మేమందరం ఎన్నుకుంటూ చేస్తామని చెప్పేసి ఆయనను ఎవ్వరు కూడా ఏం చేయలేరని దీన్ని మరొకసారి ఖండిస్తూ జై తెలంగాణ జై జీవనన్న 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 గారు నాయకు.